మీ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తులు ఎవరు? జనసేన వైసీపీనా ఎవరని మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పను, మీరు ఆలోచించుకోండి, ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. మోడీ గారు చెప్పినట్టుగా చాయ్పై చర్చ అంటారు, లేదంటే మనకి జొన్న సంకటి తింటా మాట్లాడుకుంటారు, అది మీ చాయిస్. అది కానీ మాట్లాడుకోండి, మీరందరూ మాట్లాడుకొని మన భవిష్యత్తుకి ఏది రైటు, ఎవరు రైటు, ఎవరు సరైన వాళ్ళు, ఎవరి కష్టాలు. నేను డ్రామాలు చేయను, నేను వచ్చేసి అధికారం వచ్చే నేను ఒక మాట చెప్పానంటే చాలా ఆలోచిస్తాను, నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు పట్టుకుంటారు. అలాగే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు వీళ్ళందరూ. సిపిఎస్ ఎక్కడ రద్దు చేశారు? వారం రోజులు రద్దు చేస్తామని చెప్పారు, మద్యపానం నిషేధిస్తామని చెప్పారు. ఏది పాటించకపోగా మా నాయకుడికి పాపం తెలియలేదు, అప్పటికి టెక్నికల్గా ఆయనకి ఏమంటారు నోహవ్ లేదంట. అంటే మీ కన్వీనియన్స్కి అన్నీ మార్చేసుకోండి, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మీరు రౌడిజం చేస్తారు లేదా బెదిరిస్తారు. సో వీటన్నిటినీ మార్చుకోవడానికి, వీటి సరిదిద్దుకోవడానికి మనకి ఇంకొక అవకాశం. 2024 ఎలక్షన్లు ఉన్నాయి, వచ్చే ఎన్నికలు మీరు ఆలోచించుకోండి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వాడ వాడన జన సైనికుడు ఉన్నాడు. జనసేన నాయకులు లేని జిల్లా మనకి ప్రాంతాలు ఉన్నాయేమో కానీ జన సైనికుడు లేని, జన వీర మహిళ లేని గ్రామం లేదు.